హలో అండి, ఈరోజు చికెన్ పకోడా ఎలా చేయాలో చూద్దాము. ఇది మా అక్క సీక్రెట్ స్టైల్ ఆఫ్ రెసిపీ అన్నమాట. సో అందుకు కావాల్సిన పదార్థాలు కొద్దిగా న్యాచురల్ ఫుడ్ కలరు, కార్న్ఫ్లోరు, ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ వన్ ఆనియన్ వేసామండి. నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. సో నేను వన్ ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి, ఆనియన్ పేస్ట్, కొద్దిగా కారము, నువ్వులు, కొత్తిమీర, ఉప్పు. ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుంటాము. ఈ సైజ్ అంత కప్పు, వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోవాలి మనం వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి. వన్ కప్పు అల్లం వెల్లుల్లి అండ్ వన్ ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కారపొడి, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు మధ్య మధ్యలో మనం తింటూ ఉంటే చాలా క్రంచీగా ఉంటుంది. ఉప్పు మనం 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మనము 1/2 కిలోకి 1/2 స్పూన్ లెక్కన మనము వేసుకోవాలి. సో ఇప్పుడు నేను 1.5 కిలో తీసుకున్నాను కాబట్టి చికెను, సో 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాము. ఇప్పుడు న్యాచురల్ ఫుడ్ కలర్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. మనం ఇది న్యాచురల్ ఫుడ్ కలరే. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వాటర్ అనేది ఒక రవ్వ కూడా వేసుకోకుండా మిక్స్ చేసుకోవాలండి, చికెన్ పకోడా కాబట్టి. మనము ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. సో మనము కార్న్ఫ్లోర్ అనేది మనకి 1 స్పూన్ ఎక్స్ట్రా అయినా కూడా మనకి చికెన్ పీస్ అనేది గట్టిగా వచ్చేస్తుంది. సో మనము ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో కలుపుకున్నామంటే చికెన్ పకోడా అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. 1.5 కిలోకి 1.5 కప్పు, ఈ సైజ్ అంత కప్పుతో 1.5 వేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్ట్గా, ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కలుపుకున్నాక అన్నీ వేసి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కొత్తిమీర వేసాం కదండి, మనకు ఆయిల్లో వేసినప్పుడు కొంచెం చిటపట అంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో మనం కాడలు లేకుండా ఓన్లీ ఆకు మాత్రమే వేసుకున్నామంటే కొత్తిమీరని మనకి చిటపట అనేది అనదనమాట. ఇప్పుడు ఇలాగా బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. సో ఇప్పుడు మనము ఒక 1 అవర్ మ్యారినేషన్ చేసుకోవాలి. మ్యారినేషన్ చేసుకుని 1 అవర్ మినిమం అన్నా ఉండాలి. అప్పుడు మనకి పీసెస్ అనేది చాలా జ్యూసీగా బాగుంటుందన్నమాట. తర్వాత మనము ఫ్రై చేసుకోవాలి 1 అవర్ తర్వాత. ఇప్పుడు మనము స్టవ్ పైన పాన్ పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకుంటాము చికెన్ పకోడాని. సో డీప్ ఫ్రైకి సరిపడంత మనకి ఇంత మాత్రం ఫ్రై అయితే చాలండి, చూసారు కదా కలరు. సో ఇప్పుడు మనము ఎత్తేయాలి, సపరేట్ ప్లేట్లో వేసుకోండి. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చికెన్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. మళ్ళీ మనకి ఆయిల్ అనే చికెన్ పీస్ అనేది ఆయిల్లో బాగా మునిగింది కదా. సో మనము కొంచెం ఇలాంటి గిన్నె తీసుకున్నామంటే పెనం అనేది బాగా మునుగుతుందన్నమాట పీసు. చికెన్ పకోడాక కాదు, ఏదైనా కూడా మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇలాంటి పెనం అయితే మనకి బాగా ఈజీగా ఉంటుంది. ఎక్కువ ఆయిల్ అనేది కూడా మనము యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, మనకి పీస్ అనేది బాగా ఉడికింది. సో మనకి బాగా ఫ్రై అయిపోయింది అన్నమాట. సో మనం చూడండి, మనం నువ్వులు కూడా వేసుకున్నాం కదా. సో మనకి ఇక్కడ తెల్లతెల్లగా బాగా కనిపిస్తుంది కదా, చూసేదానికి కూడా లుక్ అనేది. పిల్లలు కూడా సపరేట్గా మనం తీసుకోకపోయినా ఇలాగ ఎప్పుడైనా ఇస్తే కూడా పిల్లలు కూడా చాలా టేస్టీగా తినేస్తారు. నువ్వులు అనేది కూడా చాలా హెల్దీగా. కొద్దిగా ఆయిల్లో కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది. సో మనకి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోండి. మనకి పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయింది. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా చికెన్ పకోడా రెడీ.